వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా వైసీపీ సమరానికి సిద్ధమవుతుంది ఇప్పటికే అభ్యర్థుల ఎంపికపై క్లారిటీకి వచ్చిన వైసీపీ ఎన్నికల క్యాంపెయిన్ను కూడా ప్రారంభించబోతుంది రాష్ట్ర వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సిద్ధం పేరుతో భారీ సభలను తలపెట్టాలని నిర్ణయించగా తొలి సభ భీమిలి వేదికగా జరుగుతుంది ఇదే సభ నుంచి ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ ఎన్నికల శంకారావాన్ని పూరించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా సిద్ధం పేరుతో అతి భారీ క్యాడర్ సమావేశాలను నిర్వహించాలని వైసీపీ నిర్ణయించింది తొలి సమావేశాన్ని భీమిలిలో నిర్వహిస్తున్నారు ఇందుకోసం ఉత్తరాంధ్రలోని ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఈ సభకు హాజరవుతున్నారు ఉత్తరాంధ్రకు సంబంధించిన నేతలు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేస్తున్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వేళ కూడా వైసీపీ అధినేత జగన్ ఎన్నికల శంకారావాన్ని ఉత్తరాంధ్ర నుంచే ప్రారంభించారు మరోసారి ఇదే సెంటిమెంట్ను కొనసాగించేలా ఉత్తరాంధ్ర నుంచే ఎలక్షన్ క్యాంపెయిన్ ను శురూ చేస్తున్నారు ఈ సభ నుంచి నేతలు కార్యకర్తలకు స్పష్టమైన సందేశం సీఎం జగన్ ఇవ్వనున్నారు వచ్చే అసెంబ్లీ లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేయనున్నారు కేడర్లో సరికొత్త జోష్ను నింపే ప్రయత్నం చేయనున్నారు మరోసారి విక్టరీనే లక్ష్యంగా అడుగులు వేస్తున్నారు వైఎస్ జగన్ అడుగులు వేస్తున్నారు వైఎస్ జగన్ సిద్ధం అంటూ సీఎం జగన్ చేస్తున్న ఎన్నికల యుద్ధ నినాదంపై వైఎస్ఆర్సీపీ సిపి కు ఇప్పటికే స్పష్టత ఇచ్చింది డిజిటల్ వాట్సాప్ స్పేస్ లో ఎన్నికల స్లోగన్ను సిద్ధం చేస్తూ విస్తృతంగా తీసుకెళ్తున్నారు ఓవైపు టీడీపీ ప్రచార యంత్రాంగాన్ని తలదన్నేలా సిద్ధం క్యాంపెయిన్ రెడీ చేశారు టీడీపీ జనసేనతో పాటు వాటితో కలిసి జాతీయ పార్టీల కూటమిపై పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని సందేశాన్ని ఇవ్వాలని భావిస్తున్నారు భీమిలి వేదికగా సాగే తొలిసభ విజయవంతం ద్వారా ప్రతిపక్షాలను గట్టి సవాలు విసురుతున్నారు సరికొత్త జోస్ తో ఎన్నికల కథన రంగంలోకి దిగాలనుకుంటున్నారు వ్యూహాత్మకంగా సిద్ధం అనే పదాన్ని ఒక సందేశంగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది వైసీపీ ఆంధ్రప్రదేశ్ లోని అన్ని ప్రధాన నగరాల్లో సిద్ధం హోర్డింగ్లను కనిపిస్తున్నాయి ఇక సోషల్ మీడియాలోనూ పోస్టులు దర్శనమిస్తున్నాయి రాబోయే రోజుల్లో వైసీపీ మరింత దూకుడు పెంచే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది ఇక ప్రతిపక్ష పార్టీలు ఎలా కుట్ర పన్నుతున్నాయో వేదికగా సీఎం జగన్ వివరించనున్నారు జగన్పై దాడికి అందరూ కలిసి కుట్ర పన్నుతున్నారని బయటి వ్యక్తులు రాష్ట్రానికి వచ్చి జగన్పై ఆరోపణలు చేస్తున్నారని ఇప్పటికే వైసీపీ నేతలు ఆరోపించారు అటు వైఎస్ఆర్ ఇచ్చిన హామీలన్నింటినీ అమలు చేస్తుందని మరోసారి అధికారాన్ని కోరుతుందని అంటున్నారు అవన్నీ సిద్ధం ద్వారా ప్రజలకి వివరించనున్నారు అయితే టీడీపీ జనసేన కూటమి బలంగా మారడంతో వైసీపీ సిద్ధం వ్యూహం ఏ మేరకు పార్టీని గెలిపిస్తుంది అనేది కీలకంగా మారింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి